అందరికీ నమస్కారం. నేను మీ జేకే. హాస టీవీ వ్యూవర్స్కి స్వాగతం. ఈ వీడియోలో గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ డబుల్ లైన్ పనులకు సంబంధించిన ప్రస్తుత అప్డేట్ మీకు అందిస్తాను. ఈ లైన్లో డబుల్ లైన్ రైల్వే పనులు ఎంతవరకు అయ్యాయి, ఇంకా ఎక్కడెక్కడ జరగాల్సింది, ఎంత పూర్తయ్యాయి, ఎప్పటికి పూర్తయితాయి అనేటువంటి విషయాలను పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. గుంటూరు గుంతకల్ మధ్య 403 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో ఈ డబుల్ లైన్ నిర్మాణపు పనులు అనేవి ఎంతవరకు జరిగాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు వివరాలు పరిశీలిస్తే గుంటూరు నల్లపాడు సెక్షన్ల మధ్య 5 కిలోమీటర్ల దూరం ఈ డబుల్ లైన్ పూర్తయింది. అట్లానే నల్లపాడు సాతులూరు సెక్షన్ మధ్య 29 కిలోమీటర్లు, పునుమాక శావల్యాపురం సెక్షన్ మధ్య 20 కిలోమీటర్లు, చీకటిగలపాలెం గజ్జలకొండ సెక్షన్ల మధ్య 41 కిలోమీటర్లు, గజ్జలకొండ తర్లుబాడు సెక్షన్ మధ్య 26 కిలోమీటర్లు, బేతంచెల్ల మల్కాపురం సెక్షన్ మధ్య 23 కిలోమీటర్లు, డోన్ పెండేకల్ జంక్షన్ మధ్య 26 కిలోమీటర్లు, పెండేకల్ మధ్యకర్ సెక్షన్ మధ్య 31 కిలోమీటర్ల మేర ఈ డబుల్ లైన్ రైల్వే లైన్లు అయితే పనులైతే పూర్తి చేశారు. ఈ సెక్షన్ల మధ్య మొత్తం వచ్చేసి 201 కిలోమీటర్ల మేర ఈ డబుల్ లైన్ నిర్మాణం అయితే పూర్తయింది. అంటే డబుల్ లైన్ పూర్తిగానే సెక్షన్ల వివరాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మధ్య సాతులూరు మునుమాక సెక్షన్ల మధ్య ఉన్నటువంటి 19 కిలోమీటర్లు, శావల్యాపురం సెగిటేకలపాలెం మధ్య ఉన్నటువంటి 17 కిలోమీటర్లు, తర్లుబాడు గిద్దలూరు మధ్య ఉన్నటువంటి 47 కిలోమీటర్లు, గిద్దలూరు నంద్యాల సెక్షన్ల మధ్య ఉన్నటువంటి 54 కిలోమీటర్లు, నంద్యాల బేతంచెర్ల సెక్షన్ల మధ్య ఉన్నటువంటి 40 కిలోమీటర్లు, డోన్ మరియు మల్కాపురం సెక్షన్ల మధ్య ఉన్నటువంటి 13 కిలోమీటర్లు, గుంతకల్ సెక్షన్లో మరియు 12 కిలోమీటర్లు, ఈ మధ్యకేర్ గుంతకల మధ్య 12 కిలోమీటర్లు. ఈ డబుల్ లైన్ అనేది పూర్తి చేయాల్సి ఉంది. అంటే ప్రజెంట్ వర్క్ జరుగుతుంది ఈ రోడ్లో. అంటే మొత్తం 202 కిలోమీటర్లు, అంటే 50% వరకు డబుల్ లైన్లు అనేవి పూర్తి చేయాల్సి ఉంది. అంటే మొత్తం 403 కిలోమీటర్లలో 201 కిలోమీటర్లు డబుల్ లైన్ రైల్వే పనులు అనేవి పూర్తయ్యాయి. ఇంకా 202 కిలోమీటర్లు ఈ డబుల్ లైన్ రైల్వే లైన్ పనులు అనేవి పూర్తి చేయాల్సి ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత విషయం, ఈ ఏడాది చివరి నాటికి ఈ డబుల్ లైన్ పనులు అనేవి ఏ ప్రాంతాల్లో పూర్తయ్యే అవకాశం ఉందో, ఏ సెక్షన్లో అవకాశం కనపడుతుందో అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాతులూరు మునిమాక సెక్షన్ల మధ్య ఉన్నటువంటి 19 కిలోమీటర్లు, చీకటిగలపాలెం శావల్యాపురం సెక్షన్లో ఉన్న 17 కిలోమీటర్లు, తర్లుబాడు గిద్దలూరు సెక్షన్లో ఉన్న 47 కిలోమీటర్లు, మధ్యకేర గుంతకల్ సెక్షన్ల మధ్య ఉన్నటువంటి 12 కిలోమీటర్లు. అంటే ఈ సెక్షన్లు, అంటే ఈ ఏడాది చివరి నాటికి ఈ సెక్షన్లలో డబుల్ లైన్ పనులు అనేవి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే డబుల్ పనులు కానీ ప్రారంభిస్తే మరికొన్ని సెక్షన్లలో కూడా ఈ పనులు అనేవి ప్రారంభమైతే పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వాటిని ఇప్పుడు మనం పరిశీలిస్తే గాజులపల్లి నంద్యాల సెక్షన్లో 14 కిలోమీటర్లు, నంద్యాల పాణ్యం సెక్షన్లో 14 కిలోమీటర్లు, ఈ రెండు సెక్షన్లలో పనులు పూర్తయితే ఈ ఏడాది చివరికి పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఏడాది పూర్తయినా కూడా పూర్తిగాని పనుల సెక్షన్ల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గిద్దలూరు గాజులపల్లి సెక్షన్లో 38 కిలోమీటర్లు, పాణ్యం బేతంచెర్ల సెక్షన్లో వచ్చేసి 25 కిలోమీటర్లు, అలాగే మల్కాపురం డోన్ సెక్షన్లో 12 కిలోమీటర్లు. అయితే ఈ మల్కాపురం డోన్ సెక్షన్లో ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తయ్యే అవకాశం దాదాపు ఉంది. కానీ గిద్దలూరు గాజులపల్లి సెక్షన్లో, పాణ్యం బేతంచెర్ల సెక్షన్లో మాత్రం ఈ ఏడాది చివరి నాటికి కూడా పనులు పూర్తయిన డబుల్ లైన్ పనులు అయితే మాత్రం పూర్తి కావని దాదాపు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే గిద్దలూరు గాజులపల్లి మధ్య నల్లమల్ల అడవులు అనేవి ఉండడం ఇది కొంత కష్టసాధ్యంగా కనపడుతుంది. అలాగే పాణ్యం బేతంచెర్ల మధ్య ఈ ఎర్రమల్ల కొండలు అనేవి ఉండడం వల్ల ఈ డబుల్ లైన్ పనులనే చేయడానికి చాలా కష్టతరంతో కూడుకున్న పని. మరీ ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ బొగదోట దీనికి మరొక టన్నల్ అనేది, అంటే కొండను తవ్వి ఇక్కడ ఒక గుహలాగా టన్నల్ ఒక తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కష్టంతో కూడుకొని ఉన్నటువంటి పని. ఈ రెండు సెక్షన్లు వచ్చే ఏడాది కూడా జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు స్వయంగా బాగా త్వరగా సాగితే మాత్రం ఈ రెండు సెక్షన్లలో మినహా మిగిలిన అన్ని సెక్షన్లలో ఈ గుంతకల్ గుంటూరు మధ్య రైల్వే డబుల్ లైన్ పనులు అనేవి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సెక్షన్లలో మినహా పనులు జరగాలంటే ఈ కొండలను చదును చేయడం, ఈ అటవీ ప్రాంతాలను
శుభ్రం చేయడం, వాటిని అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాది గడిచినా కూడా ఈ రెండు సెక్షన్లలో పనులు అనేవి పూర్తి అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఈ డబల్ లైన్ పూర్తయితే 80% పనులు అయినాయి పూర్తయినట్లే ఉంటుంది. అలాగే గుంతకల్లు గుంటూరు మధ్య ఈ రైల్వే ప్రయాణం కూడా మరింత సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో గుంటూరు గుంతకల్ రైల్వే మార్గంలో కష్టతరమైనటువంటి ఈ గిద్దలూరు గాజులపల్లి పాణ్యం బేతంచేర్ల మధ్య పనులు అనేవి కొంత ఆలస్యం అవుతుంది. మిగతా అన్ని సెక్షన్లలో డబుల్ లైన్ ప్రాజెక్టు పూర్తయితే 80% పనులు పూర్తయినట్టు ప్రయాణం కలిసి వస్తుంది. ఏది ఏమైనా ఈ ఏడాది చివరి నాటికి గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మార్గంలో డబుల్ లైన్ పనులు వేగవంతంగా సాగాలని ఆశిద్దాం. అది ఫ్రెండ్స్ గుంటూరు గుంతకల్ మధ్య డబుల్ లైన్ రైల్వే మార్గం గురించి వివరాలు. మరొక అప్డేట్తో మరొక టాపిక్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.